ఫారెస్ట్ ఆఫీసర్లకు మంత్రి పరామర్శ, అధికారులకు వెపన్స్ అంశంపై సీఎంతో చర్చిస్తామన్న కొండా సురేఖ. విదేశీ టూర్ల కోసం అమాయకులకు బిట్ కాయిన్ ఎరా, 200 కోట్ల మనీ లాండరింగ్ లో ప్రభుత్వ ఉద్యోగులు అరెస్ట్. ఇన్ఛార్జీల పాలనతో అస్తవ్యస్తంగా ఎంజీఎం, కేఎంసీ, వైద్య సేవలు, విద్యా బోధనపై పర్యవేక్షణ కరవు. ఖమ్మంలో 100 ఏళ్లు దాటిన పదిలంగా కాల్వ ఒడ్డు బ్రిడ్జ్, 20 ఏళ్లకే దెబ్బతిన్న ప్రకాష్ నగర్ వంతెన, రాకపోకలు బంద్. కరీంనగర్ జిల్లాలో ప్రతి శుక్రవారం ప్రత్యేక సభలు, మహిళలకు ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు. మూసీ పరివాహక ప్రాంతంలో చారిత్రాత్మక భవనాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాల పరిరక్షణకు ముందుకు రావాలని ఆయన పారిశ్రామికవేత్తలకు సూచించారు. రాష్ట్రంలో సంక్షేమంతో పాటు పర్యాటక రంగాన్ని కూడా ముందుకు తీసుకెళ్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్లోని పలు పురాతన మెట్ల బావుల పునరుద్ధరణ కోసం సీఐఐతో రాష్ట పర్యాటక శాఖ ఒప్పందం చేసుకుంది. మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు సీఎం రేవంత్. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా నగరంలోని అనేక చారిత్రక కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నాయని అన్నారు. ప్రస్తుతం పాత అసెంబ్లీ భవనాన్ని పునరుద్ధరిస్తున్నామని, త్వరలోనే అందులో శాసనమండలి ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రస్తుతం శాసనమండలి ఉన్న జూబ్లీ హాల్కు చారిత్రక ప్రాధాన్యత ఉందన్నారు. ప్రత్యేక టెక్నాలజీతో ఆ భవనాన్ని నిర్మించారని, భవిష్యత్తులో దాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని పరిరక్షిస్తామని, ఇందుకోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉస్మానియా ఆసుపత్రిని గోషామహల్ స్టేడియానికి తరలిస్తున్నట్లు సీఎం వివరించారు. హైకోర్టు భవనాన్ని కూడా రక్షించాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. రాజేంద్రనగర్లో హైకోర్టు నూతన భవనం నిర్మాణం కోసం 100 ఎకరాల స్థలాన్ని కేటాయించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. హైదరాబాద్ సిటీ కాలేజ్ భవనంతో పాటు పురాణా పుల్ బ్రిడ్జ్ వంటి చారిత్రక కట్టడాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే చార్మినార్ పరిరక్షణ ప్రాజెక్టు కొనసాగుతోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నగరంలో పురాతన మెట్ల బావులను పునరుద్ధరించి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దడానికి పలువురు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వారు ఒప్పంద పత్రాలు అందజేశారు. ఉస్మానియా యూనివర్సిటీలోని మహాలాఖ మెట్ల బావి పునరుద్ధరణకు ఇన్ఫోసిస్ సంస్థ ఒప్పందం చేసుకుంది. సాయి లైఫ్ సంస్థ నుంచి మంచిరేవుల మెట్ల బావిని దత్తత తీసుకుంది. భారత్ బయోటెక్ సంస్థ సాలార్జంగ్, అమ్మపల్లి బావులను పునరుద్ధరించనుంది. అడిక్మెట్ మెట్ల బావిని డొడ్లా డైరీ, పలక్నోమా మెట్ల బావిని టీజీఆర్టీసీ, రెసిడెన్సీ మెట్ల బావిని కోటి ఉమెన్స్ కాలేజ్ పునరుద్ధరించనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఉచితంగా రాష్ట్రంలో పర్యాటక చారిత్రక ప్రాంతాలను సందర్శించే అవకాశం కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం తెలంగాణ దర్శిని కార్యక్రమాన్ని తీసుకొచ్చామని, దానికి సంబంధించిన జీవోను ఇప్పటికే జారీ చేశామన్నారు. చారిత్రక పర్యాటక ప్రాంతాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసం తెలంగాణ దర్శిని తీసుకొచ్చినట్లు సీఎం వివరించారు. ములుగు జిల్లా తాడ్వాయిలోని దామరవాయిలో గిరిజనేతరుల దాడిలో గాయపడిన ఫారెస్ట్ అధికారులను పరామర్శించారు మంత్రి కొండా సురేఖ. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వినోద్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శరత్ చంద్రలతో మాట్లాడారు. దాడి జరిగిన తీరుపై ఆరా తీశారు మంత్రి. దాడి చేసిన వారిపై పీడీఎఫ్ నమోదు చేయాలని ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు మంత్రి కొండా సురేఖ. అడవులను కాపాడే ఫారెస్ట్ సిబ్బందిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఫారెస్ట్ ఉద్యోగులకు ఆయుధాల అంశం సీఎం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు మంత్రి కొండా సురేఖ. రెండు
ఒండ్రులోని దామరవాయి అటవీ ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు జేసీబీతో చెట్లను తొలగించి నేలను చదు చేసి ఆ భూమిని ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేయడం జరిగింది. ఆ సమాచారం దామరవాయి అటవీ శాఖ అధికారులకు అందింది. దీంతో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వినోద్ కుమారు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శరచంద్రలు, సుమస్ కుమారు పస్రా బేస్ క్యాంపు, ఆర్ రాజేందర్ డ్రైవరు, వీళ్ళందరూ టీమ్గా ఏర్పడి ఏపీ 36AG7018 నెంబర్ పెట్రోలింగ్ వాహనం జీప్లో ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. శ్రీ సాయి చింటు అనే వ్యక్తులు సరోజ్ రెడ్డికి చెందిన జేసీబీతో చెట్లను తొలగిస్తూ నేలను చదును చేస్తున్న విషయాన్ని గమనించి వారితో పాటు అక్కడే ఉన్న సరోజ్ రెడ్డి సూచనల మేరకు వారు ఆ పని చేస్తున్నట్లుగా గుర్తించడం జరిగింది. చెట్లను ఎందుకు తొలగిస్తున్నారని వారు ప్రశ్నించగా డొంక తిరుగుడు వాళ్ళ సమాధానం చెప్పి రివర్స్ వీళ్ళ మీదకే మరి మాట్లాడడం కూడా జరిగింది. దీంతో శరచంద్ర తానే జేసీబీని నడిపించుకుంటూ అటవీ శాఖ సిబ్బందితో కలిసి దామరవాయి అడవి కార్యాలయానికి వారు బయలుదేరడం జరిగింది. ఆ తర్వాత వెంటనే జేసీబీ ఓనర్ సరోజ్ రెడ్డి, శ్రీ సాయి, చింటులు వెంటబెట్టుకొని ఎఫ్బిఐ ఎఫ్బిఓ శరచంద్రపై ఇనుప రాడ్లతో దాడికి తెగబడి తీవ్రంగా గాయపరచడం జరిగింది. ఆ దాడిని అడ్డుకోబోయిన మన వినోద్ కుమార్ అనే అబ్బాయిని కూడా మీరు చూశారు, చాలా తీవ్రంగా గాయపరిచి మరి అతని చేతి వేలు కూడా తీవ్రంగా రక్తస్రావమై దాదాపుగా ఇప్పుడు ఈవినింగ్ అతనికి సర్జరీ ఉంది. కొంచెమైతే ఆ వేళ్ళు కూడా మొత్తం తెగిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. మరో ఎఫ్బిఓ సుమస్ కొంచెం స్వల్ప గాయాలతో తప్పించుకోవడం జరిగింది. మరి సుమస్ కుమార్ పస్రా బేస్ క్యాంపు ఆర్ రాజేందర్ డ్రైవర్లు ఈ సంఘటనలకు వాళ్ళు సాక్షులుగా అక్కడ ఉండడం జరిగింది. గాయపడిన వినోద్ కుమార్ శరచంద్రలను మరి మొదట తాడ్వాయిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్స అందించి తర్వాత 108 వాహనంలో వరంగల్లోని గార్డియన్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. నిన్న గార్డియన్ హాస్పిటల్ మరి మేనేజ్మెంట్తో కూడా మాట్లాడడం జరిగింది. ఇద్దరికి కూడా ఎటువంటి ప్రాణాపాయం లేదు, వాళ్ళు అవుట్ ఆఫ్ డేంజర్లో ఉన్నారు. మరి ఆ సర్జరీ ఒకటే అయిపోతే మరి అతనికి ఉన్న ఇబ్బంది కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వ అధికారులను వాళ్ళ డ్యూటీని అడ్డగిస్తూ డ్యూటీ చేస్తున్న సమయంలో వాడిపైన దాడి చేయడం ఒకటి, అక్రమంగా అక్కడ అటవీ ప్రాంతాన్ని మరి కొట్టడం, చెట్లు కొట్టేటువంటి కార్యక్రమాన్ని చేయడం వంటి ఇవన్నిటి మీద కూడా వాళ్ళు రాస్తూ ఎస్పీ అక్కడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. నేను ఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఎవరైతే ఇప్పుడు అటాక్ అయిన అంటే ఆయన రిపీటెడ్గా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడో అనేది మాకు సరోజ్ రెడ్డి ఇప్పుడు మనకు వినోద్ చెప్తా ఉన్నాడు. ఆయన పనే అది ఎప్పుడు కూడా అధికారుల మీద అటాక్ చేయడమే ఆయన డ్యూటీ అని చెప్పి నేను వెంటనే డిఎఫ్ఓ గారికి ఏం చెప్పానంటే ఆయనను కూడా వేరే ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి పీడీ యాక్ట్ పెట్టి అతన్ని నిర్మల్ జిల్లా ఖానాపూర్లోని తిరుమల జనరల్ హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్యం బయటపడింది. ఎంబీబీఎస్ అర్హత లేని వారితో వైద్యం చేయిస్తోంది యాజమాన్యం. శాంతినగర్ కాలనీకి చెందిన మల్లవను హాస్పిటల్లో చేర్చారు కుటుంబ సభ్యులు. జ్వరంతో వెళ్లిన పేషెంట్కు వేలల్లో బిల్లు వేయడంతో ఎందుకు ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారని హాస్పిటల్ యాజమాన్యాన్ని నిలదీశారు కుటుంబ సభ్యులు. అసలు హాస్పిటల్కి అనుమతి ఉందా, వైద్యులు ఎంబీబీఎస్ చదివారా అని ప్రశ్నించారు. విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తయిందని, కేంద్రం నిర్వహించే పరీక్షల్లో ఇంకా ఉత్తీర్ణత సాధించాల్సి ఉందని చెప్పారు హాస్పిటల్ యాజమాన్యం. దీంతో షాక్ అయిన పేషెంట్ కుటుంబ సభ్యులు హాస్పిటల్ ముందు ఆందోళన చేశారు. తర్వాత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి హాస్పిటల్ను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. మీరు అక్కడ ఎంబీబీఎస్ అని పెట్టారు కదా, బోర్డు మీద స్త్రీల వైద్య నిపుణురాలు అని పెట్టింది కదా, అది అట్లాంటిది ఎగ్జామ్ పాస్ కాకముందే మీరు ఎంబీబీఎస్ అని పెట్టారు. ఎంబీబీఎస్ అని కాకుండా ఆల్రెడీ పీజీ చేసినట్టు స్త్రీల వైద్య నిపుణులను పెట్టారు. ఎంబీబీఎస్ మీ ఆసుపత్రికి రిజిస్ట్రేషన్ ఉన్నదా? హాస్పిటల్ రిజిస్ట్రేషన్
మొన్ననే సార్ది ఒక క్వాలిఫైడ్ డాక్టర్ సర్టిఫికెట్స్ లేని హాస్పిటల్ రిజిస్ట్రేషన్ చేయాలి. సార్ కర్ణాటకలో ఉండే సార్ది ట్రాన్స్ఫర్ అయ్యి మొన్ననే 3-4 రోజుల కింద సర్టిఫికెట్ వచ్చింది, అప్లై చేయడానికి రెడీ. తల్లి పిల్లల ఆరోగ్యం కోసం కరీంనగర్ ప్రభుత్వ అధికార యంత్రాంగం సరికొత్త కార్యక్రమం నిర్వహిస్తోంది. జిల్లా కలెక్టర్ పమేల సత్పతి చేసిన ఆలోచనతో శుక్రవారం సభ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమం సత్ఫలితాలనిస్తోంది. తల్లి ఆరోగ్యంగా ఉంటే పుట్టే బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారన్న ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టారు కలెక్టర్. అంగన్వాడీ కేంద్రాల ద్వారా తల్లులకు పుట్టిన బిడ్డలకు పౌష్టికాహారం అందిస్తూనే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచిస్తున్నారు. మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం సంతోషంగా ఉంటుంది. పుట్టిన బిడ్డలు హెల్దీగా ఉన్నప్పుడే ఆరోగ్యకరమైన సమాజము నిర్మాణం అవుతుంది. అందుకే తల్లి బిడ్డలు బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలన్న ఆలోచనతో కరీంనగర్ లో ప్రతి శుక్రవారం ప్రత్యేక సభలు నిర్వహిస్తున్నారు అధికారులు. జిల్లాలోని పట్టణ గ్రామీణ ప్రాంతంలో ఫ్రైడే సభలు నిర్వహిస్తూ మహిళలకు ఆరోగ్య సలహాలు పౌష్టికాహార ఆవశ్యకతను వివరిస్తున్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ అంగన్వాడీ కేంద్రాల ద్వారా మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ శుక్రవారం సభ వలన మాకేంటంటే ముఖ్యంగా లోపపోషణ గురైన పిల్లలను ఖచ్చితంగా పిలిపిస్తున్నాము. అంటే వయసుకు తగ్గ ఎత్తు కానీ, ఎత్తుకు తగ్గ బరువు కానీ, తర్వాత మన ఏజ్కి తగ్గ బరువు లేని పిల్లలు, అంటే లోపపోషణ వేస్టింగ్, స్టంటింగ్, అండర్ వెయిట్, ఈ ముఖ్యంగా వీటి మీద మేము ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నామండి. ప్రధానంగా గర్భిణీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు అధికారులు. గర్భిణీలకు అంగన్వాడీల ద్వారా పాలు, గుడ్లు, బాలామృతం లాంటి హెల్దీ ఫుడ్ అందిస్తుంది సర్కార్. కానీ కొన్ని ప్రాంతాల్లో అంగన్వాడీల్లో పౌష్టికాహారం అందిస్తారన్న విషయం కూడా తెలియదు. ఈ శుక్రవారం సభ ద్వారా అంగన్వాడీల ఉపయోగాలను వివరిస్తూ వైద్య సలహాలు ఇస్తున్నారు. రక్తహీనతతో బాధపడే వారిని గుర్తించి అవసరమైన మందులు ఇస్తున్నారు. శుక్రవారం సభతోనే ప్రతి సభకి కూడా తల్లులు చాలా ఉత్సాహంగా వాళ్ళ పిల్లలు తీసుకొస్తా ఉన్నారు. బరువులు మరియు ఎత్తులు కూడా చూసి వారి పోషణ ఎలా ఉంది తెలుసుకుంటున్నారు. అదేవిధంగా ఈ శుక్రవారం సభలో ఏర్పాటు చేసే ఒక ఆరోగ్య శిబిరంలో కూడా వారికి ఆరోగ్య పరీక్షలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఆరోగ్య మహిళ అనే కార్యక్రమం గురించి, మహిళలకి ఉచితంగా ప్రభుత్వం కల్పిస్తున్న ఈ ఆరోగ్య పరీక్షల గురించి వారికి అవగాహన కల్పించి అందరూ కూడా ఆరోగ్య మహిళ కార్యక్రమానికి వెళ్ళి వారికి దాదాపుగా 57 వరకు పరీక్షలు చేస్తా ఉన్నారు ఉచితంగా. కరీంనగర్ జిల్లాలో 777 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 5116 మంది గర్భిణీలు, 3536 మంది బాలింతలు ఉన్నారు. వీరితో పాటు చిన్నపిల్లల తల్లులున్నారు. వారందరికీ మేలు కలిగేలా ప్రతి శుక్రవారం అంగన్వాడీ కేంద్రంలో పోషక విలువలతో కూడిన ఆహారాల ప్రదర్శనతో పాటు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు. 2 నెలల క్రితం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా ప్రతి వారం ఏదో ఒక అంగన్వాడీ కేంద్రంలో ఫ్రైడే సభకు అటెండ్ అవుతున్నారు జిల్లా కలెక్టర్ పమేల సత్పతి. మహిళలతో నేరుగా ఇంటరాక్ట్ అయి అనేక సూచనలు, సలహాలు ఇస్తున్నారు. అంగన్వాడీ అనేది ఒక గుడ్డు, పాలు, బాలమృతంకి మాత్రం సీమితం కాదు. రెగ్యులర్ గా విజిట్ చేస్తుంటే ఎన్ని అంశాలను నేర్చుకోవడానికి అవకాశాలు ఉంటుంది. ప్రత్యేకంగా శుక్రవారం సభ గురించి మనము ఎందుకు ఈ జిల్లా యంత్రంగా ఇనిషియేటివ్ తీసుకున్నామంటే, శుక్రవారం రోజు తప్పకుండా మీ మెడికల్ ఆఫీసర్, మీ ఏఎన్ఎంలు, మీ ఆశా వర్కర్లు మీతో ఎన్నో విషయాలు మాట్లాడతారు, సలహాలు సూచనలు ఇస్తారు. ఎవరికైనా ఏమైనా సమస్య ఉంటే కూడా దానికి సమాధానం చెప్పగలుగుతారు ఆరోగ్యపరంగా. ఇందులో ఇక్కడ మేము ఇలా శుక్రవారం పెట్టి సామూహిక శ్రీమంతాలు అండ్ అన్నప్రాసన ప్రోగ్రాము, పోషణ మాసంకు సంబంధించిన ప్రోగ్రాం కూడా చేసుకోవడం జరిగింది. ఇవాళ చూసుకుంటే ఒక 3 స్కూళ్ళకు కలిపి ఈ ప్రోగ్రాం పెడితే 200 మదర్స్ అండ్ ఒక 50 ఏబో పిల్లలు వచ్చిండ్రు. ఫుడ్ కొరత లేదు కాబట్టి అన్నీ నిండుగా ఉంటున్నాయి. అంగన్వాడీ స్కూళ్ళు కలకలలాడిపోతున్నాయి. క్షేత్రస్థాయిలో గర్భిణీలతో పాటు సాధారణ మహిళలు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యల పరిష్కారానికి శుక్రవారం సభావేదికగా నిలుస్తుంది. అనారోగ్యంతో పాటు వ్యక్తిగత సమస్యలకు పరిష్కారాలు సూచిస్తున్నారు. ఉచితంగా 55 రకాల వైద్య పరీక్షలు, స్కానింగ్లు చేయిస్తున్నారు. గ్రామ సభలో సాధ్యం కాకపోతే శాంపిల్ సేకరించి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానాలో పరీక్షలు చేయించే ఏర్పాటు చేశారు. ఇక కుటుంబ సభ్యుల పరిష్కారం కోసం సఖీ కేంద్రాలను సంప్రదించేలా ప్రోత్సహిస్తున్నారు. ఆరోగ్య సూత్రాలు చెబుతూనే అనారోగ్య సమస్యలను పరిష్కరిస్తున్న అధికారులకు కృతజ్ఞతలు చెబుతున్నారు మహిళలు. శుక్రవారం సభకు రావడానికి చాలా ఆనందంగా ఉంది. కానీ ఈ రోజు ఇక్కడికి వచ్చిన దాని వల్ల చాలా విషయాలు నాకు తెలిసినాయి. అంటే 181 అంటే ఇంతకుముందు జనరల్గా జాబ్ చేశాను, 181 గురించి అవగాహన ఉంది. కానీ మరింత అవగాహన అనేది ఇప్పుడైతే ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చింది. డైలీ అంగన్వాడికి వెళ్ళడము, విజిట్ చేయడము, అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎత్తు కానీ, బరువు కానీ, హెల్త్ ఎట్లా ఉంది అని చెకప్లు చేయడం అవన్నీ జరుగుతుంది.
అంటే ఆశా వర్కర్ కానీ ప్రతి ఎవరు కానీ సహకరిస్తారు. నేను రోజు అంగన్వాడికి వెళ్తాను. అక్కడ పాలు, గుడ్లు, అన్నము, ఆకుకూరలు, హెల్దీ ఫుడ్ మంచిగా తినాలి, మంచిగా ఉండాలి, బేబీ గ్రోత్ ఎలా పెరగాలి, తిన్నాక వాకింగ్ చేయాలి అని కంపల్సరీ అంగన్వాడీ మేడమ్స్ చెప్తారు మాకు. మాకు పెట్టేది పప్పు, ఆకుకూరలు అవి సంబంధించినవి పెడతారు. వాళ్ళకు రోజు గుడ్డు పెడతారు, వారు రైమ్స్ చెప్తారు. మా బాబు చాలా యాక్టివ్గా ఉన్నాడు. అక్కడికి వెళ్ళినాక మంచిగా మాట్లాడతాడు, వచ్చి నాతో అన్నీ షేర్ చేసుకుంటాడు. అనారోగ్యం బారిన పడకుండా ఉండాలంటే అవగాహన అవసరం. ఈ శుక్రవారం సభ ద్వారా మహిళలకు అవేర్నెస్ కల్పిస్తున్నారు అధికారులు. గర్భిణీలకు సామూహిక సీమంతాలు చేయటం, పిల్లలకు అన్నప్రసన లాంటి కార్యక్రమాలతో పాటు నృత్యాలు, నాటికలు, ప్రదర్శన రూపంలో ఆరోగ్యకరమైన జాగ్రత్తలు వివరిస్తున్నారు. మొత్తంగా శుక్రవారం సభలు ఆడబిడ్డల ఆరోగ్య కేంద్రాలుగా నిలుస్తున్నాయి. జనగామ జిల్లాలో ఏసీబీ అధికారులు రైడ్స్ నిర్వహించారు. కలెక్టరేట్లో లంచం తీసుకుంటున్న ఆర్ఎన్బిఈ టెక్నికల్ అసిస్టెంట్ రవీందర్లను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 14,000 లంచం తీసుకుంటుండగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు అధికారులు. పెట్రోల్ బంక్ ఎన్ఓసీ కోసం సత్యపాల్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర లంచం డిమాండ్ చేసినట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ఎన్బి ఆఫీస్లో జరిగిన ట్రాప్ వివరాలు ఏంటంటే, గత సంవత్సరం జూన్ నెలలో హిందుస్థాన్ పెట్రోల్ పంప్ వారు లింగాలగన్పూర్ ఏరియాలో కొత్త పెట్రోల్ పంప్ ఎస్టాబ్లిష్మెంట్ చేయుట కొరకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్లో లింగాలగన్పూర్ నివాసి ఎక్స్ సర్వీస్ మెన్ అతని భార్య పేరు మీద అప్లై చేసుకున్నాడు. అయితే ట్రాప్ పద్ధతిలో అతని భార్యకు అలాట్ అయింది ఇది. అయితే ఆ అలాట్ అయిన అందుకుగాను సంబంధిత చలనా అమౌంట్ కట్టి వరంగల్ పోలీస్ కమిషనర్ గారికి ఇవ్వగా, ఎన్ఓసి ఇవ్వడానికి ఇవ్వగా, కమిషనర్ వరంగల్ గారు మన ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ఎన్బి మరియు ఏసీపి జన్గామ్ మరియు డిపిఓ జన్గామ్లకు వారి రిమార్క్స్ కాల్ఫర్ చేస్తూ మెమో ఇచ్చాడు. అయితే ఎన్ఓసీ ఇష్యూ చేయటగాను ఆర్ఎన్బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయినటువంటి చిలకపాటి హుస్సేన్ తనకి 12,000 రూపాయలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేసిండు. అయితే అటు డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక వరంగల్లో ఉన్నటువంటి ఏసీబీ ఆఫీస్కి వచ్చి మాకు ఫిర్యాదు చేసిండు. అతని ఫిర్యాదు మేరకు ఈరోజు వచ్చి అతను డబ్బులు ఇస్తుండగా 12,000 రూపాయలు హుస్సేన్ ఈ గారికి ఇస్తుండగా మేము డైరెక్ట్గా పట్టుకున్నాము. అలాగే ఈ గారి సూచనల మేరకు వాళ్ళ ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి రవీందర్ ఏటీఓ గారికి 2,000 కూడా డబ్బులు అతను డిమాండ్ చేసి తీసుకున్నాడు. అతన్ని కూడా మేము ఈరోజు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. ఈ హుసేన్ గారు అలాగే ఏటీఓ రవీందర్ గారు ఇద్దరిని కూడా మేము అదుపులోకి తీసుకున్నాము. ఈరోజు ఇద్దరిని అరెస్ట్ చేసి రేపు పొద్దున ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నేతలకు కీలక పదవులు దక్కాయి. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఇన్నాళ్లు పార్టీకి కట్టుబడి ఉన్నవారిని పదవులు వరించాయి. కార్పొరేషన్ పదవులతో పాటు తాజాగా పీసీసీ చీఫ్ పదవి కూడా జిల్లా నేతకే దక్కడంతో క్యాడర్లో జోష్ పెరిగింది. దశాబ్ద కాలంగా పదవులకు దూరంగా ఉన్న నేతలకు మంచి రోజులు రావడంతో తమకు కూడా మంచి అవకాశాలు వస్తాయని ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు ఆశిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో కష్టకాలంలోనూ పార్టీకి కట్టుబడి ఉన్నవారికి పదవులిచ్చి గుర్తింపునిస్తోంది కాంగ్రెస్. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటుగా ఉన్న నిజామాబాద్ లో తెలంగాణ ఏర్పాటు తర్వాత పార్టీ అస్తిత్వాన్ని కోల్పోయింది. చాలా వరకు కాంగ్రెస్ నేతలు బీజేపీ, బీఆర్ఎస్ లో చేరారు. కానీ కొందరు కాంగ్రెస్ వాదులు పార్టీలోనే ఉన్నారు. ఎప్పటికైనా కాంగ్రెస్ కు పూర్వ వైభవం వస్తుందన్న ధీమాతో పార్టీ మారే ఆలోచన చేయలేదు. అనుకున్నట్లే కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఇన్నాళ్లు పార్టీ జెండా మోసిన వారికి పదవులు దక్కాయి. జిల్లా కాంగ్రెస్ లో సీనియర్ నేతగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్కు పీసీసీ పదవి దక్కింది. కార్పొరేషన్ చైర్మన్ల రూపంలో పలువురికి నామినేటెడ్ పదవులు దక్కాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఏకంగా 5 రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లు దక్కాయి. నిజామాబాద్ అర్బన్ కు చెందిన సీనియర్ నేత తాహేర్ బిన్ హందాన్ కు ఉర్దూ అకాడమీ చైర్మన్ పోస్టు ఇచ్చింది కాంగ్రెస్ సర్కార్. బాన్సువాడ నియోజకవర్గ నేత కాసుల బాలరాజు కు, బాల్కొండ నియోజకవర్గానికి చెందిన మరో 3 నేతలకు కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు చాలా మంది నేతలు పోటీ పడ్డారు. టికెట్ దక్కని నేతలు అసంతృప్తి చెందడంతో పార్టీ పెద్దలు వారిని బుజ్జగించి అధికారంలోకి వస్తే నామినేటెడ్ పదవులు ఇస్తామని భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం టికెట్ ఆశించిన
మానాల మోహన్ రెడ్డికి రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్గా, 23 అనిల్కు మినరల్ డెవలప్మెంట్ సంస్థ చైర్మన్గా నియమించింది కాంగ్రెస్. అన్వేష్ రెడ్డికి రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవిచ్చింది. అటు బాన్సువాడలో టికెట్ త్యాగం చేసిన కాసుల బాలరాజుకు అగ్రి ఇండస్ట్రీస్ చైర్మన్ పదవి దక్కింది. నిజామాబాద్ జిల్లాకు కీలక పదవులు దక్కడంతో ఫుల్ జోష్లో ఉన్నారు కార్యకర్తలు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీపీ, జిల్లా పరిషత్ చైర్మన్లతో పాటు మున్సిపల్ ఎన్నికల్లోనూ విజయం నల్లేరు మీద నడకే అంటోంది క్యాడర్. నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ యూనివర్సిటీ ఏర్పాటై దాదాపు 2 దశాబ్దాలవుతున్నా ఇంకా ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ కాలేదు. కాలేజీ లేదు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఇంజనీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం నిజామాబాద్లో మాత్రం కోర్సులు ప్రవేశపెట్టడంలో నిర్లక్ష్యం చేస్తోందంటున్నారు విద్యార్థులు. ఇంజనీరింగ్ చదువుల కోసం పేద విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని వాపోతున్నారు. ఇకనైనా అధికారులు చొరవ తీసుకుని ఇంజనీరింగ్ కాలేజ్ మంజూరయ్యేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్లో తెలంగాణ యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కాలేజీ మంజూరు చేయాలంటూ ఆందోళనకు సిద్ధమవుతున్నాయి విద్యార్థి సంఘాలు. యూనివర్సిటీ ఏర్పాటై 18 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఇంజనీరింగ్ కాలేజీ లేదు. వర్సిటీ అధికారులు ప్రయత్నాలు చేయకపోవడమే కారణమంటున్నారు విద్యార్థి లీడర్లు. రీసెంట్గా కొడంగల్లోని కోస్గి పాలిటెక్నిక్ కాలేజీని ప్రభుత్వం ఇంజనీరింగ్ కాలేజీగా అప్గ్రేడ్ చేసిందని, కానీ ఏళ్లుగా డిమాండ్ ఉన్న తెలంగాణ యూనివర్సిటీకి మాత్రం కాలేజీని మంజూరు చేయలేదని మండిపడుతున్నారు. ప్రభుత్వం ఈ ప్రొఫెషనల్ కోర్సులని విద్యార్థులకు కల్పిస్తే అటు విద్యార్థులకు న్యాయం చేయగలుగుతారు. అదేవిధంగా నిరుద్యోగాన్ని కూడా మనం తగ్గించేలాగా జరుగుతుంది. విద్యార్థులకి ఉపాధి అవకాశాలని పెంపొందించాలంటే వాళ్ళందరికీ సాంకేతిక విద్యను అందించాలి ప్రభుత్వం. విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న విద్యార్థులందరూ పేద మధ్యతరగతి విద్యార్థులే. మరీ ముఖ్యంగా ఈ ఇక్కడున్న మా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ కానీ, అదేవిధంగా రిజిస్టార్ వీసీలు కానీ దీనిపైన ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ సమీక్షించిన తర్వాత ప్రభుత్వానికి ఒక వినతి పత్రం అందించాలి. ఎందుకంటే విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేయడానికి అన్ని అనుకూలంగా ఉన్నాయి. మన జిల్లాలో ముఖ్యంగా ఇంజనీరింగ్ కళాశాల కోసం ప్రతి ఇయర్ కూడా చాలామంది విద్యార్థులు ఇటు హైదరాబాద్ కానీ ఇటు నిజామాబాద్ ఉన్న ప్రైవేట్ కళాశాలలో కానీ అనేక మంది వేల మంది ఈరోజు ఇంజనీరింగ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా వెనుకబడినా ఏదైనా ఇంజనీరింగ్ చదివి రేపు పొద్దుగాల మేము మంచి ఈ దేశానికి సేవ చేయాలని ఒక దృక్పథంతో ఉన్నారు. కాబట్టి దీనిపైన ఒక ప్రణాళిక తీసుకొని ఏర్పాటు చేయాలా, లేకపోతే ముందు ముందు విద్యార్థులం అందరం కూడా ఇంజనీరింగ్ కళాశాల కోసం పోరాటం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. తెలంగాణ యూనివర్సిటీ 3 ప్రాంగణాల్లో కొనసాగుతుంది. ప్రధాన ప్రాంగణంలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం ఏర్పాటు చేశారు. కానీ ఆ ఇంజనీరింగ్ కోర్సులను ప్రారంభించడంలో పాలక వర్గం, అధికారులు విఫలమయ్యారు. పరిపాలనా విభాగం విధానాలతోనే ఇంజనీరింగ్ కోర్సులు మొదలు కాలేదన్నారు స్టూడెంట్ లీడర్లు. 2 ఏళ్ల కిందట జేఎన్టీయు అధికారులు జిల్లాలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు ముందుకు వచ్చిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యపై ఈ మధ్యన చాలా మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే దానివల్ల ఎంతో విద్యార్థులకు లాభం ఉంది. కానీ ఉమ్మడి జిల్లా కానీ యూనివర్సిటీ పరిధిలో కానీ ఒక్కటి లేకపోవడం చాలా బాధాకరం. ఇంకేంటంటే ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్న ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఒక సభ మీద వేదిక మీద మాట ఇచ్చి మాట తప్పారు. దీనివల్ల వాళ్ళు రాజకీయంగా ఇక్కడ హైదరాబాద్కి వెళ్ళి వాళ్ళ కాలేజీలకు డబ్బులు రావాలని ఆలోచనలో ఇక్కడ పేద విద్యార్థులను బాధ పెడుతున్నారని మాకు అర్థమవుతుంది. కాబట్టి మీ రాజకీయాలు బంద్ చేసి మీ సొంత లాభం బంద్ చేసి ఈ పేద విద్యార్థులు బాగుపడాలని, ఇంజనీరింగ్ విద్య కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కోర్సులు అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు చొరవ చూపాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థులు. వర్సిటీలో ఇంజనీరింగ్ విభాగం అందుబాటులో ఉందని, ఉన్న ఫ్యాకల్టీతోనే కోర్సులను ప్రారంభించుకునే అవకాశం ఉందని తెలిపారు. కానీ కోర్సులు ప్రారంభించాలంటే ఉన్నత విద్యాశాఖ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. వర్సిటీ అధికారులు ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తే వచ్చే విద్యా సంవత్సరానికైనా యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కాలేజీ మంజూరయ్యే ఛాన్స్ ఉందన్నారు. ఒకవేళ ఇంజనీరింగ్ చేస్తే మా ఆశలు అమ్ముకోవాల్సి వస్తుందేమో అని అలా ఫీలింగ్తో కొందరు చేయలేక
ఇంటి వద్దే ఉండిపోతున్నారు. సో అలాంటి ఎక్కువ పేయిడ్ ఉన్న కోర్సులను కూడా ఈ యూనివర్సిటీలో ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళకు చదువుకోవడానికి కొంచెం బాగుంటుంది. వాళ్ళకు కూడా తక్కువ బడ్జెట్లో వాళ్ళకు చదువు అనేది కంప్లీట్ అయిపోతుంది కాబట్టి వాళ్ళు కూడా దీనిపైన ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. మాకు కూడా వాళ్ళ మాలాంటి ఇలా పేద ప్రద విద్యార్థులకు, సో అలా మాలాంటి విద్యార్థులకు కొంచెం ఇలా ఇంజనీరింగ్ కాలేజీలు అన్నది మాకు ఇంట్రడ్యూస్ చేస్తే మా తక్కువ బడ్జెట్లో మా కోర్సు కంప్లీట్ అయిపోతుంది కాబట్టి మాకు కూడా ఎక్కువ సఫర్ అవ్వాల్సిన అవసరం ఉండదు. యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటుకు గతంలో JNTU పంపిన ప్రతిపాదనలు ప్రభుత్వం దగ్గరే ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ VC ఉన్న బుర్రా వెంకటేశం విద్యాశాఖ కార్యదర్శిగా, కళాశాల విద్యా కమిషనర్గా ఉన్నారు. ఆయన చొరవ తీసుకుంటే JNTU ప్రతిపాదనలకు ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తుందంటున్నారు విద్యార్థి సంఘాల నేతలు. ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయడమే కాక కొత్త కోర్సులను కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం AI టెక్నాలజీ కూడా వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, తర్వాత జావా కానీ, కోడింగ్ కానీ, ఈ తరహా టెక్నాలజీ వస్తే కానీ మనం ముందుకెళ్ళలేము. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో చదువుతున్న విద్యార్థులు విదేశాల్లో కూడా వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ సరైన సౌకర్యాలు లేవు. టెక్నాలజీ సంబంధించి సౌకర్యాలు ఉండగలిగితే ఈరోజు వారు కూడా వేరే దేశాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఈ తెలంగాణ యూనివర్సిటీలో ఎస్పెషలీ ఇక్కడ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వము ప్రత్యేక బడ్జెట్ కేటాయించి తెలంగాణ యూనివర్సిటీలో ఇమీడియట్గా ఇంజనీరింగ్ కాలేజీను ఏర్పాటు చేసి యూనివర్సిటీలో అన్ని సౌకర్యాలు ఉన్నా కాలేజీ శాంక్షన్ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్టూడెంట్స్. అధికారులు చొరవ తీసుకుంటే నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటయ్యే అవకాశం ఉందని, ఆ దిశగా అధికారులతో పాటు జిల్లాలోని ఎమ్మెల్యేలు కృషి చేయాలంటున్నారు. ఆధునిక పరిజ్ఞానం లేదు, అత్యాధునిక మెటీరియల్ లేదు. శ్రామికులు చిత్తశుద్ధితో, దూరదృష్టితో నిర్మించిన కాల్వుడ్ బ్రిడ్జ్ ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఖమ్మంలో మున్నేరు వాగుపై నిజాం పాలనలో సున్నపురాయితో నిర్మించిన వంతెన 100 ఏళ్లకు పైగా పదిలంగా ఉంది. భారీ వరదలను తట్టుకుని ఇప్పటికీ ప్రజలకు సేవలందిస్తోంది. కొన్నేళ్ల క్రితం గత ప్రభుత్వాలు నిర్మించిన 2 వంతెనలు మొన్నటి వరదలకు డ్యామేజ్ అయ్యాయి. 128 ఏళ్ల క్రితం నిర్మించిన కాల్వుడ్ బ్రిడ్జ్ మాత్రం చెక్కు చెదరలేదు. మొదటి ప్రపంచ యుద్ధానికి ముందే 1896లో ఖమ్మంలో మున్నేరు నదిపై నిజాం నవాబుల పాలనలో రాతితో నిర్మించిన కాల్వొడ్డు బ్రిడ్జ్ 128 ఏళ్లుగా ఎన్నో వరదలను తట్టుకుంటూ ప్రజలకు సేవలందిస్తోంది. గతేడాది, ఈ ఏడాది వచ్చిన భారీ వరదలను ఎదురొడ్డి నిలిచింది పురాతన నిర్మాణం. ఇప్పటి ఇంజనీర్లు దీన్ని మెషినరీ ఆర్చ్ బ్రిడ్జ్గా వ్యవహరిస్తున్నారు. మున్నేరు నదిలో రాతి గోడలు నిర్మించి వాటిని అనుసంధానం చేస్తూ రాళ్ల ఆధారంగానే 200 మీటర్ల పొడవున రోడ్డు మార్గం వేశారు. 2002 వరకు దీనిపై నుంచే భారీ వాహనాల రాకపోకలు సాగేవి. ఆ తర్వాత ట్రాఫిక్ రద్దీ పెరగడంతో బైపాస్ రోడ్, ప్రకాష్ నగర్ దగ్గర కాంక్రీట్ వంతెనలు నిర్మించారు. కానీ మొన్నటి వరకు ఈ 2 వంతెనలు ఊగిపోయాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు చిత్తశుద్ధి ప్రదర్శించాలా, ప్రజలకు మరి సరైనటువంటి నాణ్యమైనటువంటి బ్రిడ్జ్ల నిర్మాణం చేసి ఇచ్చినట్టయితేనే రేపు రవాణా జరగడానికి అవకాశం ఉంటుంది. రేపు మళ్ళీ రాబోయే రోజుల్లో వరదలను వచ్చినా రేపు ఖచ్చితంగా మరి నాణ్యమైనటువంటి బ్రిడ్జీలు లేకుండా కమిషన్ల కోసమో కాంట్రాక్ట్ల కోసమో కక్కుర్తిపడి బ్రిడ్జీలు కడితే ప్రజల జీవితాలు అస్తవ్యస్తం అవుతాయి. కాబట్టి రానున్న రోజుల్లో కనీసం దీని మీద దృష్టి పెట్టి ఇకనైనా బ్రిడ్జ్ల నిర్మాణంలో నాణ్యత పాటించాలని చెప్పి ఖమ్మం వాసులుగా మేము కోరుకుంటా ఉన్నాం. హైదరాబాద్, సూర్యాపేట్, కోదాడ, విజయవాడ ప్రాంతాల నుంచి వాహనాలు ఖమ్మంకు వచ్చేందుకు మున్నేరుపై 3 వంతెనలు నిర్మించారు. వాటిలో 128 ఏళ్ల క్రితం నిజాం పాలనలో నిర్మించిన కాల్వొడ్డు బ్రిడ్జి ఒకటి. దీంతో పాటు కరుణగిరి దగ్గర 20 ఏళ్ల కిందట మరో బ్రిడ్జ్ కట్టారు. ఇక మూడోది ప్రకాష్ నగర్ బ్రిడ్జ్. 2013లో ఈ బ్రిడ్జ్ నిర్మించగా గతేడాది వర్షాలకు నిర్మాణంలో లోపాలు బయటపడ్డాయి. ఈ ఏడాది వర్షాలకు బ్రిడ్జ్ పిల్లర్లు పక్కకు ఒరిగాయి. కానీ కాల్వొడ్డు బ్రిడ్జ్ 30 అడుగులకు పైగా వరద ప్రవహించినా పదిలంగా నిలిచింది. 20 ఏళ్ల కింద కట్టిన ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ డ్యామేజ్ అయిందని, 128 ఏళ్ల కిందట నిర్మించిన కాల్వొడ్డు బ్రిడ్జ్ ఇప్పటికీ బలంగా ఉందని చర్చించుకుంటున్నారు జిల్లా ప్రజలు. ఏ కట్టడాలైనా ప్రజలకు సంబంధించినటువంటి బ్రిడ్జీలు కానీ, రోడ్లు కానీ, భవనాలు కానీ ఇటీవల కాలంలో అందరూ గమనిస్తూ ఉన్నారు. గతంతో పోలిస్తే మాత్రం క్వాలిటీ, నాణ్యత లోపం తగ్గిపోతూ ఉంది. భవిష్యత్తులో ప్రజలకు ఇది తీవ్రమైనటువంటి ఇబ్బందులు, ప్రాణ నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంది. కాంట్రాక్టర్లు ఏదైతే ఉన్నారో వాళ్ళు దాన్ని పనిని నిర్లక్ష్యంగా చేసి
ఆ పని సక్రమంగా చేయకపోవడం వలన, నాణ్యత లేకపోవడం వలన అటువంటి ఆ పరిణామాలు ఇవాళ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి రేపు భవిష్యత్తులో ఎప్పుడైనా ఇంకేమైనా బ్రిడ్జీలు కావచ్చు లేదంటే ఏదైనా ఆ కాంట్రాక్టులు పనులు చేసేటప్పుడు ఖచ్చితమైన నాణ్యతను పాటించే వారికి మాత్రమే కాంట్రాక్టులు ఇచ్చి ప్రజలకి సేవలు అందించే విధంగా ఉండాలని కోరుకుంటూ. ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ పిల్లర్లు స్లాబ్ పక్కకు జరగడం, కరుణగిరి బ్రిడ్జ్ వరదకు ఊగిపోవడంతో అధికారులు అలర్ట్ అయ్యాయి. ఆ రూట్లో రాకపోకలు నిలిపివేశారు. ప్రతి ఏడాది వరదలకు కాల్వొడ్డు బ్రిడ్జ్ కూలే ప్రమాదముందని, దానిపై రాకపోకలు ఆపేసి మిగతా రెండు వంతెనలపై ప్రయాణాలకు అనుమతించేవారు. కానీ అధికారుల అంచనా తారుమారైంది. ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ దెబ్బతినడంతో వంతెనకు రెండు వైపులా గోడలు నిర్మించి అటువైపు వాహనాలు వెళ్లకుండా నిషేధించారు. అధికారుల పర్యవేక్షణ లోపంతోనే వంతెన నిర్మాణంలో కాంట్రాక్టర్లు నాణ్యత ప్రమాణాలను పట్టించుకోలేదంటున్నారు జిల్లా ప్రజలు. అదే స్వతంత్రం వచ్చినాక చూసుకున్నట్టయితే కమిషన్ల కోసం కకృతి పడి మరి అధికారులకు డీఈలకు కానీ ఈఈలకు కానీ సీఈలకు కానీ లేదంటే కాంట్రాక్టర్లకు లేదంటే ప్రభుత్వాలకు కమిషన్లు తీసుకొని బిర్జీలు నిర్మాణం చేయడం వల్ల బిర్జీలు కనీసం పట్టుమని 10 సంవత్సరాలు కూడా ఉండని పరిస్థితి. కాబట్టి కమిషన్లు లేకుండా పరిపాలకులు ఏదైతే నిబద్ధతతో ఉండి పరిపాలకులు కమిషన్లు లేకుండా చూసి ప్రజలకు నాణ్యతమైన బిడ్జీలు కట్టి రాకపోకల కోసము కృషి చేయాల్సిందిగా తెలియజేస్తూ. ఖమ్మం నగరానికి 100 ఏళ్ల బ్రిడ్జ్ మరోసారి దిక్కుగా నిలిచింది. అధికారులు పాలకులు అరకుర నాణ్యతా ప్రమాణాలతో కాకుండా భారీ వరదనైనా తట్టుకునే సామర్థ్యంతో బ్రిడ్జ్ నిర్మాణాలు చేపట్టాలని కోరుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మనీ లాండరింగ్ దందా కలకలం రేపుతోంది. 200 కోట్ల బిజినెస్ లో ప్రభుత్వ ఉద్యోగులను అరెస్ట్ చేశారు పోలీసులు. క్రిప్టోకరెన్సీ, బిట్కాయిన్ ఆన్లైన్ దందాలో ఉన్న 2 టీచర్లను విద్యాశాఖ సస్పెండ్ చేసింది. ఒక్కొక్కరు 5 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టి మోసపోయారు నిరుద్యోగులు. ఈ దందాపై సీబీసీఐడి విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు జిల్లా ప్రజలు. నిర్మల్ జిల్లాలో బిట్కాయిన్ దందా చేస్తున్న కొంతమంది ప్రభుత్వ అధికారులపై కొరడా జులిపిస్తోంది పోలీస్ శాఖ. జిల్లా వ్యాప్తంగా కొన్నేళ్లుగా ఆన్లైన్ బిజినెస్ పేరిట అమాయకులను యథేచ్ఛగా మోసగిస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులు. పోలీస్ శాఖలోనూ బాధితులు ఉండడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తక్కువ టైంలో ఎక్కువ ఆదాయం సంపాదించవచ్చని నిరుద్యోగులను మభ్యపెడుతూ డబ్బు సంపాదిస్తున్నారు. ఈ బిట్కాయిన్ దందాలో 60 మందికి పైగా టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్లు నిర్ధారించారు పోలీసులు. ఆన్లైన్ లో 100 కోట్ల రూపాయలు చేతులు మారినట్లు గుర్తించారు. 20 రోజులుగా సైలెంట్ అయిపోయిన ఈ కేసు తాజాగా 2 టీచర్ల సస్పెన్షన్ తో మరోసారి చర్చనీయాంశమైంది. గతంలో హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మహారాష్ట్రలోని పూణే, ముంబై, నాగ్పూర్ ప్రాంతాలకే పరిమితమైన క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్ దందా ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ చలామణి అవుతోంది. ఈ బిజినెస్ కు ఎలాంటి అథారిటీ లేదు. కేవలం ఆన్లైన్ బిజినెస్ లో రేటింగ్ పద్ధతిలో ప్రమోషన్ చేస్తున్నారు నిర్వాహకులు. యాప్ తో నడిచే ఆన్లైన్ బిజినెస్ మనీ ఎక్కడికి వెళ్తుందో తెలియక ఎందరో అమాయకులు పెట్టుబడి పెట్టి మోసపోతున్నారు. జిల్లాలోని నర్సాపూర్, మామిడ, ఖానాపూర్, నిర్మల్ మండలంతో పాటు నిర్మల్ టౌన్ లో నిరుద్యోగులను ఈ క్రిప్టోకరెన్సీ బిజినెస్ లో చేర్పించారు పలువురు ప్రభుత్వ టీచర్లు. వీరు మరో ఇద్దరిని చేర్పించి రేటింగ్స్ పొందాల్సి ఉంటుంది. ఇలా 4-స్టార్ రేటింగ్ చేరుకున్న వారికి విదేశీ పర్యటన ఆఫర్లు ఉన్నాయి. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు ఈ అక్రమ దందాలో కీలకంగా వ్యవహరించారు. వీరిలో కొందరు టీచర్లు 4-స్టార్ రేటింగ్ సాధించి ఆస్ట్రేలియా, హాంకాంగ్, వియత్నాం, మలేషియా, సింగపూర్ దేశాల్లో టూర్ ఆఫర్లు పొందారు. విద్యాశాఖకు ఎలాంటి సమాచారం లేకుండానే సెలవులు లేకున్నా విదేశీ పర్యటనలకు వెళ్లారు. వీరి ద్వారా నిరుద్యోగులు ఒక్కొక్కరు 3 నుంచి 5 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. నిర్మల్ జిల్లాలో సుమారు 200 కోట్ల రూపాయల దందా జరిగినట్లు తెలుస్తోంది. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు జల్సాల కోసం అమాయకులను మోసగించారని ఫైర్ అవుతున్నారు ప్రజా సంఘాల నేతలు. విదేశీ టూర్ల కోసం అమాయకులను బలి చేశారన్నారు. బిట్కాయిన్ దందాపై సమగ్ర విచారణ చేసి నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ బిట్కాయిన్ అనేది ఏదైతే వ్యాపారం ఉన్నదో అది పూర్తిగా ఇల్లీగల్. దాని గురించి తెలిసినప్పటికి కూడా చదువుకున్నోళ్ళే దాంట్లో పాల్గొనడం అనేది చాలా దుర్మార్గం. ఎవరైతే ముఖ్యంగా చదువుకొని ఉండి వాంటర్లీ కావాల్సుకుని ఎవరైతే ఈ ఆర్థిక నేరానికి పాల్పడ్డారో వాళ్ళ మీద తప్పనిసరి శిక్షలు కూడా ఏర్పడాల్సిన అవసరం ఉన్నది. దాని మీద చర్యలు కూడా తీసుకోవాల్సిందిగా మేము అధికారులను కోరుతా ఉన్నాం. ఒక నిర్మల్ జిల్లాలోనే 100 కోట్లకు పైబడి వ్యాపారం జరిగినట్లు మనకు వినబడతా ఉన్నది. నిర్మల్ జిల్లాలో బిట్కాయిన్ అక్రమ బిజినెస్ పై సీబీసీఐడి విచారణ చేపట్టాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. ఈ దందాలో 60 మందికి పైగా నిందితులు ఉన్నారని తేలినా ఇప్పటి వరకు 8 మందిని మాత్రమే అరెస్ట్ చేయడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. నిర్మల్ జిల్లాలో 100 కోట్లకు పైగా ఆన్లైన్
పెట్టుబడులు జరిగినాయి. దీనికి ప్రధానంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్, టీచర్స్ ప్రధానంగా కనబడుతున్నారు. వీరు విదేశాలకు పోవడానికి కూడా వీళ్లకు పర్మిషన్ ఇచ్చి వీళ్లకు లివ్ ఇచ్చిన సంఘటనలు మనం చాలా చూసినాము. చాలామంది టీచర్స్ వాళ్ళ విధులను సక్రమంగా నిర్వహించకుండా బిట్కాయిన్ వ్యాపారం చేస్తూ పాఠశాలలలో చదువుతున్న పిల్లలను మోసం చేస్తూ వారి తల్లిదండ్రుల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే వాళ్ళ కొలీగ్స్ వరకు మొత్తం పెట్టుబడులు పెట్టించుకొని వారిని మోసం చేసిండు. బిట్కాయిన్ దందాలో ఉన్న వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు జిల్లా పోలీసులు. చట్టబద్ధత లేకుండా వందల కోట్లు ఆన్లైన్ బిజినెస్ జరిగిందని తెలిపారు. సమగ్ర విచారణ చేసి నిందితులను అరెస్ట్ చేస్తామని చెప్పారు. దీంట్లో బేసిక్గా 5-star rating, 3-star rating, 4-star rating అట్లా రేటింగ్ ఇస్తున్నారు. దిస్ ఈస్ బేస్డ్ ఆన్ ద వాళ్ళు ఎంతమందితో ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి అట్లా స్టార్స్ పెరుగుతూ వస్తాయి. హైయెస్ట్ వచ్చి 5-star rating ఉంది. ఇంకా ఎవరెవరైతే ఉన్నారో దీంట్లో ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. తెలియకుండా ఎవరైనా ఇందులో చిక్కుకుంటే వాళ్ళు మా దగ్గరికి వస్తే కానీ వాళ్ళని మేము విక్టిమ్గా పరిగణించడం జరుగుతుంది. ఇది దురదృష్టకరంగా ఇందులో ఎక్కువ మంది టీచర్స్ ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు, కొంతమంది పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు. లాస్ట్ 8 మంత్స్లో 3-4 times విదేశాలకు వెళ్ళొచ్చారు టీచర్స్ కొంతమంది. ఇట్లా దీనికి ఆశపడి వీళ్ళు దీన్ని వేరే వాళ్ళని మోసం చేయడం మొదలు పెట్టారు. మనీ లాండరింగ్ బాగా జరుగుతుంది. బిట్కాయిన్ తో అమాయకులను ఎరవేసిన ప్రభుత్వ ఉద్యోగుల అక్రమాలపై దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలంటున్నారు బాధితులు. సంగారెడ్డి జిల్లాలోని గీతం యూనివర్సిటీ హాస్టల్లో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. బీటెక్ 3rd year చదువుతున్న వర్ష ఉరేసుకుని మృతి చెందింది. మృతురాలు అనంతపురం జిల్లాకు చెందిన అమ్మాయిగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని సూసైడ్కు కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.